అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ చెన్నై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది ఇందులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న చెన్నై నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట డెబ్బై ఎనిమిది పరుగులు చేసింది రుతురాజ్ బ్యాటింగ్ చూస్తే ఈజీగా రెండు వందలు దాటిస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ చివరిలో బ్యాటర్లు పరుగులు చేయకపోవడంతో ఈ స్కోర్ కు పరిమితమైంది ఇక గుజరాత్ ఇన్నింగ్స్ స్టార్ట్ కావడానికి ముందు తుషారే దేశపాండేని అంబటి రాయిడ్ కి బదులు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపింది కానీ చెన్నై ఓటమికి ఓ కారణమయ్యాడు ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో మారింది ఏ అయినా సరే ప్రత్యర్థిని కట్టడి చేయాల్సి ఉంటుంది తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తుషార్ మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు మూడు పాయింట్ రెండు ఓవర్లలో ఏకంగా యాభై ఒక్క పరుగులు ఇచ్చేశాడు తొలి మ్యాచ్ లోనే సిఎస్కే ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయ్యాడు దీంతో అతడిని తెగ ట్రోల్ చేస్తున్నారు ఈ మ్యాచ్ లో తుషార్తో పాటు పలువురు చెన్నై బౌలర్లు నో బాల్స్ వేయడం కూడా ఓటమికి ఓ కారణమని స్వయంగా ధోనీనే చెప్పుకొచ్చాడు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్ ని ఉపయోగించుకున్న చెన్నై జట్టు మ్యాచ్లో గెలవడానికి బదులు అతడి వల్లే ఓడిపోయిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు